సిపిఎస్ సిపిఎస్ అనే మాట ఈ మధ్య న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్లో బాగా వినిపించే పేరు. మీలో చాలామందికి అసలు సిపిఎస్ అంటే ఏంటి, ఎందుకు ఇది రద్దు చేయాలని చాలామంది పోరాడుతున్నారు అనేది తెలియకపోవచ్చు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అసలు సిపిఎస్ పెన్షన్ స్కీమ్పై ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను ఎందుకు వ్యక్తం చేస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్కి ముందు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు తాము అధికారంలోకి వస్తే సిపిఎస్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తామని చెప్పారు. అలాగే ఉద్యోగ సంఘాలు ఈ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశాయి. ఈ సిపిఎస్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు చాలా తీవ్రమైన ఇబ్బందులను తెచ్చిపెడుతుందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. మరి ఈ సిపిఎస్ అంటే ఏంటి, ఎందుకు ఉద్యోగ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అనేది చూద్దాం. సిపిఎస్ పెన్షన్ స్కీమ్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. 2003 చివరిలో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఈ పథకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తర్వాత ఈ స్కీమ్ను 2004 అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. సిపిఎస్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రాకముందు ఉద్యోగుల జీతాల నుండి పెన్షన్ కోసం పైసా కూడా కట్ చేసేవారు కాదు. కానీ ఈ కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగి జీతం నుండి కనీసం 10% పెన్షన్ స్కీమ్ కోసం కట్ చేస్తున్నారు. అయితే ఇలా కట్ చేసిన అమౌంట్ ఏమవుతుంది? ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేసిన నిధులను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ షేర్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. పాత పెన్షన్ స్కీమ్లో అయితే పెన్షన్ కోసం ఒక్క పైసా కూడా ఉద్యోగ వేతనం నుండి కట్ చేసేవారు కాదు. పాత పెన్షన్ స్కీమ్ పద్ధతులను ఉద్యోగులు ప్రయోజనం పొందేవారని ఉద్యోగ సంఘాలు అభిప్రాయం పడుతున్నాయి. ఉద్యోగి బేసిక్ వేతనంలో 7 ఏళ్ల పాటు సగం జీతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేవారు. ఆ తర్వాత 30% పెన్షన్గా చెల్లించేవారు. కానీ ఈ సిపిఎస్ విధానం ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అతి తక్కువగా పొందే అవకాశం ఉంది. అతి తక్కువ మొత్తాన్ని ఈ స్కీమ్ ద్వారా పెన్షన్గా పొందనున్నారని ఉద్యోగ సంఘాలు ఆందోళన పడుతున్నాయి. సిపిఎస్ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన విషయమై 2013 వరకు ఏ చట్టం లేదు. 2004 యూపీఏ తొలిసారిగా అధికారంలో ఉన్న కాలంలో వామపక్షాలకు పార్లమెంటులో చాలామంది ఎంపీలు ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎంపీల సంఖ్య తగ్గింది. వామపక్షాలు సంఖ్య తగ్గటంతో 2013 అక్టోబర్ మాసంలో ఈ స్కీమ్ను చట్టంగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ యాక్ట్కు 2013 ఆగస్టులో చట్టం ఏర్పాటైంది. కాంగ్రెస్కు ఆనాడు బీజేపీ మద్దతుగా నిలిచింది. అలాగే లోక్సభలో ఓటు వేసి చట్టరూపంగా మార్చింది కూడా. అయితే ఈ చట్టంలో చేరడానికి ఆసక్తి ఉన్న రాష్ట్రాలు చేరవచ్చని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. అయితే ఇప్పటి వరకు త్రిపుర, బెంగాల్ రాష్ట్రాలు మాత్రమే చేరలేదు. త్రిపురలో ఇప్పటి వరకు వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ఈ స్కీమ్లో చేరలేదు. బెంగాల్లో వామపక్షాలు బలంగా ఉన్నందున వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణంతో మమతా కూడా ఈ స్కీమ్లో చేరలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. సిపిఎస్ స్కీమ్ నుండి చేరడమే కానీ బయటకు వచ్చే అవకాశం కూడా రాష్ట్రాలకు లేదనే అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసేవారు ఉన్నారు. అయితే ఉద్యోగుల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వ్యవహారమని, ఈ విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోబోమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ స్కీమ్ నుండి వైదొలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా ఉంటే కేంద్రానికి లేఖ రాస్తే ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని కొందరు ఉద్యోగ సంఘాలు అంటున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఈ స్కీమ్ నుండి బయటకు రావాలని యోచిస్తున్నాయి. కానీ ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆలోచిస్తున్నాయి. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో సిపిఎస్ స్కీమ్లో ఆ రాష్ట్రం చేరింది. కానీ ఈ స్కీమ్ నుండి బయటికి రావాలని కేరళ సర్కార్ ప్రస్తుతం భావిస్తుంది. ప్రస్తుతం కేరళలో సిపిఎం నేతృత్వంలోని సర్కారు ఉంది కాబట్టి సిపిఎస్ నుండి బయటికి రావడానికి అవకాశాలను పరిశీలించేందుకు కేరళ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పథకం నుండి బయటికి రావాలని కోరిన రాష్ట్రాలు కనీసం ఇప్పటి వరకు కమిటీలు కూడా వేయని పరిస్థితి ఉందని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ స్కీమ్ నుండి బయటికి రావాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కావున మన ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సిపిఎస్ను రద్దు చేయమని ఉద్యోగ సంఘాలు ఏపీ గవర్నమెంట్ని వేడుకుంటున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్, సిపిఎస్ అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగాలు, వచ్చే నష్టాలు ఏంటో క్లియర్గా చూసాం కదా. మీకు ఇవిడే నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్ చేసి అదేవిధంగా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంతవరకు మీ గోపి, జై హింద్.